హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్త్ చాప్టర్. ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు చేసిన ఆర్మీ ఆన్లైన్ అప్లికేషన్కి పాస్వర్డ్ మర్చిపోతే ఏమవుతుంది, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేస్తాం. సో బట్ ఇక్కడ ఏంటి, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా కానీ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ లేకపోతే ఏంటి, ఏమవుతుంది అని చాలామంది కూడా డౌట్ అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ లేకపోతే మీరు ఏం చేస్తారు అంటే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ లేకపోయినా కానీ అదేవిధంగా ఫర్గెట్ పాస్వర్డ్ కాదు, ఫర్గెట్ యూజర్ నేమ్, అదేవిధంగా ఈ రెండు చేస్తే మనకి రెండు మర్చిపోతే, ఫర్గెట్ పాస్వర్డ్ అయినా కానీ ఫర్గెట్ యూజర్ నేమ్ అయినా కానీ మీరు రెండు లేకపోతే ఏమవుతుంది అనేది ఈ యొక్క వీడియో కాన్సెప్ట్. సో మన యొక్క ఛానల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాము, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓకే ఫోన్లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లో ఏమని చేస్తారంటే, అదేవిధంగా పీసీలోనైనంతే ఓకే జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అందించారా. సో ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. సో లింక్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఓకేనా, ఇట జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in నుంచి టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనము ప్రతి ఒక్క సోల్జర్ లెవెల్కి సంబంధించిన ఎక్కడ అప్లికేషన్ చేస్తాము, JCOR కదా. సో ఇక్కడ JCOR ఎన్రోల్మెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ కింద స్క్రోల్ చేయండి, JCOR అప్లై ఆర్ లాగిన్ అని చూస్తారా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమని వస్తుందంటే ఇక్కడ చూడండి, సో యూజర్ నేమ్ ఉంది, పైన పాస్వర్డ్ ఉంది, క్యాప్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే ఏంటి, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని సారా. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకేనా, ఏదైతే మనం ఇదివరకు అప్లికేషన్ చేసినటువంటి ఈమెయిల్ అడ్రస్, ఐ మీన్ యూజర్ నేమ్, ఓకే ఇది ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చూసారా, 10th మెంబర్లో, అది ఎంటర్ చేయండి. అది అయిపోయిన తర్వాత కింద 10th మెట్రికులేషన్ ఆర్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది చూసారా. సో 10th మెంబర్లో ఏదైతే సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో, అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటారు చూసారా, సో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఎంటర్ చేయండి, మెట్రికులేషన్ అంటే 10th యొక్క నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అనేది మనం లేకపోయినా పర్లేదు, అంటే ఇక్కడ 10th ఏదైతే సర్టిఫికేట్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మొబైల్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, ఏదో ఒకటైతే ఖచ్చితంగా కావాలి అంటున్నారు. ఓకే, ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మనము మన యొక్క పాస్వర్డ్ అనేది మెయిల్కి వస్తుంది, యువర్ పాస్వర్డ్ సెంట్ యువర్ మెయిల్ ఐడి అని వస్తుంది. ఓకే, అలా రాలేదు అని అంటే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మన మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి చూసుకోవాలి. పాస్వర్డ్ అనేది మనకి ఖచ్చితంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా, స్టార్ ఉంటే స్టార్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా కొలన్ ఉంటే కొలన్ ఎంటర్ చేయాలి, అండర్స్కోర్ ఉంటే అండర్స్కోర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది వాటితో కలిపి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఇది కాకుండా మళ్ళీ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ పాస్వర్డ్ కాదు, యూజర్ని మర్చిపోయారనుకోండి, ఓకే యూజర్ని ఫర్గెట్ యూజర్ని అని కొట్టారనుకోండి, ఫర్గెట్ యూజర్ని అని కొట్టేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మొబైల్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. అంటే మీరు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కాకుండా యూజర్ని మర్చిపోతే ఏమడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ అదేవిధంగా 10th సర్టిఫికేట్ నెంబర్ రెండు అడుగుతాయి. ఓకే, యూజర్ నేమ్ అని రెండు తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఖచ్చితంగా మన యొక్క ఏదైతే యూజర్ నేమ్ అనేది మన యొక్క మెయిల్ ఐడికే సెంటర్ అవుతుంది. ఓకే, అది అట్లా అనమాట. ఓకే, ఈ రెండు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఫర్గెట్ పాస్వర్డ్ కానీ ఫర్గెట్ యూజర్ నేమ్ కానీ ఈ రెండు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, దీనికి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఉంది. ఓకే, మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకరు మాత్రం ఒకటే అప్లికేషన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకు వాళ్ళకు నోటీస్ ఇస్తారు, రెండు అప్లికేషన్ చేసుకోకూడదని. అదేవిధంగానే సో ఇట్లా మనకి 100% మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందట. ఓకే, మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించి ఆర్మీ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూసారా, కొత్తగా చేసే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి కూడా వీడియో చేశాను. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఫోన్లోనైనా కానీ అదేవిధంగా పీసీలోనైనా కానీ ఏ విధంగా చేసుకోవాలని కూడా వీడియో చేస్తాను. సో ప్రతి దాని గురించి సంబంధించి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందులో చూడొచ్చు, ప్రతి వీడియో ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, మంచిగా ప్రాక్టీస్ చేయండి.